हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। इला ఉన్నారందరూ ఈ రోజు చాలా సింపుల్ రెసిపీ ఇలా వడియాలు చేసుకోండి। చాలా సింపుల్ వేలో చలన్నం తోటే ఇలా చాలా సింపుల్ గా ఇలా వడియాలు చేసుకోవచ్చు। ఇలా ఒక మిక్సీ బౌల్ లో రైస్ తీసుకొని కాస్తని వాటర్ పోసి ఇందులోనే స్పైసీ కావాలనుకునే వాళ్ళు రెండు పచ్చి మిరపకాయలు కూడా వేసుకోండి। ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లో తీసుకొని కాస్తంత వాము, కొన్ని నువ్వులు, వీటితో పాటు తగినంత salt, అలాగే కాస్తంత వంట సోడా కూడా ఇందులో యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్మెల్ మాత్రం మన సకినాల పిండి లాగా స్మెల్ వస్తుంది। ఇలా కలుపుకొని ఒక 5-10 నిమిషాల తర్వాత బయట ఎండలో ఇలా ఒక క్లాత్ వేసుకొని మనకి ఇష్టమొచ్చిన షేప్ లో ఇలా చేసుకోండి। రైస్ తో కాబట్టి ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేయండి మీరు కూడా। ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడితో పాటు గంట కూడా కొట్టండి। ఇలా ఒక వన్ డే మొత్తం ఎండలో ఇలా ఆరబెట్టుకోండి। ఇలా ఆరబెట్టిన తర్వాత ఇలా అవుతాయి, చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో। మనం పప్పు లేదా సాంబార్ చేసుకున్న రోజు ఇలా స్టవ్ వెలిగించి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేయించుకోండి, చూసారా ఎలా పొంగుతున్నాయో। వట్టిగా వేయించుకొని తినడానికి కూడా బలే టేస్ట్ గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి।